ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక చక్రవర్తి గురించి. చాలా మంది రాజులు ఉండంగా ఈయన గురించి, ఎందుకంటే ఈయన రాజ్యం కోసం 99 మంది అన్నదమ్ముల్ని చంపిన క్రూరుడు. అలాగే రాజ్యంలో ప్రజలందరికీ సేవ చేసిన మహానుభావుడు. యుద్ధ దాహంతో లక్షలాది మంది చావుకు కారణమైన రాక్షసుడు. అలాగే మనం చేసిన తప్పులకి పరిహారం పశ్చాత్తాపం మనం మారడు అని చాటి చెప్పిన దేవుడు. అతనే అశోక మహాచక్రవర్తి. మనకు తెలిసినంత వరకు అశోకుడు చెట్లు నాటించాడు, రోడ్లు వేయించాడు అని, లేదా కళింగ మహాయుద్ధంలో చావును చూసి మారిపోయాడు అని మాత్రమే తెలుసు. కానీ అశోకుడి చిన్నతనం ఎంత దారుణంగా సాగిందో తెలుసా? తన నాన్న దగ్గర గుర్తింపు కోసం ఎంత ఆరాటపడ్డాడో ఎవరికైనా తెలుసా? అసలు అంతమంది చనిపోవడానికి కారణమైన కళింగ యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? అశోక మహాచక్రవర్తి ఇంతటి గొప్ప పాలకుడు అవుతాడని ముందే బుద్ధుడికి ఎలా తెలుసు? కళింగ యుద్ధం జరిగాక అశోకుడు పూర్తిగా మారిపోయాడా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాం. ప్రీవియస్ లైఫ్. బుద్ధుడు జ్ఞానం పొందాక దాన్ని ప్రపంచమంతా చాటి చెప్పడానికి బయలుదేరతాడు. అలా బయలుదేరిన కొన్ని రోజులకి ఒక చోట ఆగి చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న ఒక పిల్లాడు బుద్ధుడిని చూసి ఆకలేస్తుందా అని అడుగుతాడు. దానికి బుద్ధుడు ఏమి మాట్లాడకుండా నవ్వి ఊరుకుంటాడు. అప్పుడు ఆ చిన్నపిల్లాడు ఒక చేతిలో మట్టిని తీసుకుని అదే అన్నం అనుకొని దాన్ని బుద్ధుడికి ఇంకో చేతితో నోట్లో పెట్టడానికి చూస్తాడు. అది చూసిన బుద్ధుడు నవ్వి, నీకెందుకు ఇలా నాకు పెట్టాలనిపించింది అని అడుగుతాడు. నా చేతికి ఇస్తే నేనే తింటాను కదా అని అడుగుతాడు. అందుకు ఆ పిల్లాడు, నాకు ఆకలేసినప్పుడు మా అమ్మ ఇలానే పెడుతుంది అంటాడు. వెంటనే బుద్ధుడు, నువ్వు చాలా గొప్పవాడు అవుతావు అని తల మీద చేయి పెడతాడు. అలా ఆ పిల్లవాడు తల మీద చేయి పెట్టినప్పుడు బుద్ధుడికి ఒక విషయం అర్థమైంది, ఆ పిల్లవాడే తన మార్గాన్ని ప్రపంచమంతా చాటి చెబుతాడు అని. వెంటనే నువ్వు తర్వాత జన్మలో మంచి యువరాజు అవుతావు అని చెప్పి ఆ పిల్లవాడిని ఆశీర్వదించి ఆ పిల్లవాడి ఇచ్చిన మట్టిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. చైల్డ్హుడ్. చంద్రగుప్త మౌర్య తర్వాత మౌర్య ఎంపైర్ తన కొడుకైన బిందుసారాకి వస్తుంది. అశోకుడికి అమ్మైన సుభద్రాంగి ఒక బ్రాహ్మణ కులానికి చెందింది. సుభద్రాంగి వాళ్ల నాన్న ప్రకారం సుభద్రాంగి ఒక రాజుకు భార్య అవుతుందని తన జాతకంలో ఉంటుంది. దాంతో సుభద్రాంగిని తీసుకుని వాళ్ళ నాన్న పాటలీపుత్రాకు వస్తాడు. అక్కడ సుభద్రాంగిని రాణికి సేవకురాలుగా పనులు పెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత బిందుసారుడు సుభద్రాంగిని చూసి ఆ అందానికి ముగ్ధుడయి ఆమెతో కలిసిపోతాడు. తర్వాత సుభద్రాంగి ప్రెగ్నెంట్ అని తెలియడంతో పెళ్లి చేసుకుంటాడు. అలా బిందుసారునికి సుభద్రాంగికి అశోకుడు పుడతాడు. చిన్నప్పటి నుంచి రాజకుటుంబంలో అశోకుడిని ఎవరూ యువరాజులా చూసేవాళ్ళు కాదు, అందరూ ఉంచుకున్న దానికి పుట్టినట్టే చూశారు. దాంతో అశోకుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న కొడుకుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉండేది. కానీ చివరకు వాళ్ళ నాన్నకు కూడా అశోకుడు అంటే ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే అశోకుడు చూడడానికి కొంచెం అగ్లీగా ఉండేవాడంట. దాంతో వాళ్ళ నాన్న కూడా అశోకుడిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. కొన్ని రోజుల తర్వాత బిందుసారుడు తన రాజుగురు అయిన పింగలవట సజీవాని తన కొడుకుల్లో ఎవరు తన తర్వాత రాజు అవుతాడు అని అడుగుతాడు. దాంతో రాజుగురు ఏం చెప్తాడంటే, ఆ యువరాజులందరినీ వనానికి తీసుకురండి, అంటే గార్డెన్లోకి, అక్కడ చూసి చెప్తానని చెప్తాడు. ఆ తర్వాత బిందుసారుడు తన పిల్లలందరినీ రమ్మని కబురు పంపుతాడు. కానీ అశోకుడికి ఆ గార్డెన్లోకి వెళ్ళడం ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఆబ్వియస్గా తను నచ్చడు కాబట్టి ఎందుకులే వెళ్ళడం, అక్కడికి వెళ్ళి అవమాన పాలవడం అని చెప్పేసి వెళ్లకుండా ఉందాం అనుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మ బలవంతం పెట్టడంతో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అలా కోట నుంచి నడిచి బయటకు వస్తున్న సమయంలో బిందుసారుడి మంత్రైన రాధాగుప్తాను చూసి అశోకుడిని ఏనుగు మీద ఎక్కించి పంపుతాడు. ఇక్కడ ఏంటంటే, అశోకుడు ప్రతిభలకి అందరు మంత్రులు అతనే రాజు అవ్వాలని కోరుకునేవాళ్ళు. కేవలం రాజు కుటుంబంలోనే అశోకుడిని అంటరాని వాళ్ళ చూసేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ బాగానే చేసేవాళ్ళు. అందుకే మిగతా యువరాజులు గుర్రాల మీద వెళ్తున్నప్పుడు అశోకుడు నడిచి వెళ్ళడం చూసి తట్టుకోలేక ఏనుగు మీద ఎక్కించి పంపుతాడు. అక్కడికి వెళ్ళాక అందరినీ చూసిన మహామంత్రి అశోకుడు తర్వాత రాజు అవుతాడు అని అనుకుంటాడు. కానీ ఆ విషయం బిందుసారుడికి డైరెక్ట్గా చెప్పడు. కేవలం ఎవరైతే మంచి దృఢమైన వాహనం ఉంటుందో వాళ్లే రాజు అవుతాడు అని చెప్తాడు. అది విన్న వెంటనే బిందుసారుడు తన కొడుకులతో సుశీమాకి తన దగ్గర ఉన్న ఒక మంచి దృఢమైన రథాన్ని కానుగ్గా ఇమ్మనిస్తాడు. కానీ ఏనుకన్నా ఏది దృఢమైంది కాదు అనుకుని మహామంత్రి అక్కడి నుంచి చిరునవ్వుతో వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళ అమ్మకు తెలుసు అశోకుడు ఏదో ఒక రోజు రాజు అవుతాడని. అందువల్ల అవసరం లేదు, నాన్నతో మాట్లాడి నిన్ను ఎక్కడైనా రాజపర్యటనకు పంపుతానని చెప్పి బిందుసారునితో మాట్లాడుతుంది. అదే సమయంలో తక్షశిలలో కొంతమంది రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. అశోకుడికి నచ్చకపోయినా అశోకుడి ప్రతిభ గురించి బిందుసారునికి తెలుసు, అందువల్లే అశోకుడిని ఆ తిరుగుబాటుదారుల సంగతి చూడమని చెప్పి పంపుతాడు వాళ్ళ నాన్న. తన నాన్న దగ్గర గుర్తింపు కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అశోకుడికి ఇది ఒక వరం అంతే కదా మరి. వెంటనే సైన్యాన్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి తక్షశిలకు వస్తాడు. కానీ అక్కడ ప్రజలు అశోకుడికి ఘన స్వాగతం పలుకుతారు. అది చూసి అశోకుడు ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే అక్కడ తిరుగుబాటు చేస్తారనుకుంటే తనకి ఘన స్వాగతం పలుకుతున్నారేంటి, ఏంటి వెల్కమ్ చేస్తున్నారేంటి అని. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు అప్పుడు చెప్పారు, మేము తిరుగుబాటు చేసేది క్రూరమైన మంత్రుల మీద కానీ
మీద కాదు రాజుగారు అని, రాజుగారి మీద మేము ఎటువంటి తిరుగుబాటు చేయట్లేదని కూడా చెప్తాడు. అది విన్న అశోక్ కూడా అక్కడ మంత్రులను శిక్షించి అక్కడ ప్రజలకు నచ్చిన మంత్రుల్ని నాయకులుగా పెడతాడు. దీనివల్ల అక్కడ ప్రజలకి అశోకుడు దేవుడు అయ్యాడు. అశోకుడు గురించి రాజ్యమంతా ప్రజలు చెప్పుకుంటారు. అది రాజు కూడా విని ఇలాగే కొనసాగిస్తే తర్వాత రాజు అశోకుడు అవుతాడేమో అని భయపడి అశోకుడిని ఉజ్జయిని పాలించమని చెప్తాడు. దానికి తన తండ్రి తన్నే కొడుకులాగే చూస్తున్నాడని అశోకుడు అనుకుని సంతోషంతో ఉజ్జయిని బాగా పరిపాలించి దాన్ని అప్పుడు వర్తక వ్యాపారానికి మంచి ప్లేస్ చేశాడు. అదే బిజినెస్ కి, ట్రేడింగ్ కి. ఇదే సమయంలో వ్యాపారి కూతురైన వేదిస మహాదేవి సఖ్యకుమారి అనే ఆమెతో అశోకుడు ప్రేమలో పడతాడు. ఆమె ద్వారా అశోకుడికి మొదటిసారి బౌద్ధ మతం గురించి తెలుస్తుంది. అశోకుడు తన పెళ్లిలో కూడా తన బ్రదర్స్ నుంచి అడ్డు తగులుతుంది. ప్రేమలో ఉన్నప్పుడు ఉజ్జయినికి వచ్చిన తన బ్రదర్స్ దేవిని అశోకుడు గురించి చెప్పి అవహేళన చేస్తారు. దానికి దేవి కూడా కరెక్ట్ గానే చెప్పింది, నా భర్త అక్రమ సంతానం అయితే ఏంటి, నన్ను నా రాజ్యాన్ని బాగానే చూసుకుంటున్నాడు గాని, కానీ అతనికి రక్తం పంచుకు పుట్టిన మీకు ఆడవాళ్ళని గౌరవించడం రాదు అని అంటుంది. దానికి అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన బ్రదర్స్ అశోకుడు పెళ్లికి అడ్డు తగులుతారు. కానీ ఎట్టకేలకు చాలా కష్టాలు పడి అశోకుడు దేవిని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఆమెకు అశోకునికి ఇద్దరు పిల్లలు పుడతారు, వాళ్లే మహింద అండ్ సంగమిత్ర. ఇదిలా ఉండగా అశోకుడికి వాళ్ళ నాన్నైన బిందుసారునికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి దాంతో అశోకుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో తక్షశిలలో మళ్లీ తిరుగుబాటు జరుగుద్ది. ఈసారి బిందుసారుడు తన పెద్ద కుమారుడైన సుసీమాను పంపుతాడు. కానీ ఈసారి తిరుగుబాటు అక్కడ మంత్రుల మీద కాదు, అక్కడ కార్మికుల్ని బానిసలుగా చూస్తున్నారు అని. అక్కడికి వెళ్లిన సుసీమ జమీందారులను సపోర్ట్ చేయడంతో ఆ తిరుగుబాటు ఇంకా పెద్దదయ్యింది. అదే టైంలో బిందుసారుడు ఆరోగ్యం కూడా పూర్తిగా పాడైపోయి చనిపోయే స్టేజ్ లో ఉంటాడు. కానీ సుసీమ తక్షశిలలోనే ఉండడం అండ్ తిరుగుబాటుని కంట్రోల్ చేయలేకపోవడంతో అక్కడికి అశోకుడిని పంపమని సుసీమాని వెనక్కి వచ్చి రాజ్యాధికారం తీసుకోవాలని మంత్రులకు చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు చనిపోతే అశోకుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అశోకుడే రాజవుతాడు. కానీ మంత్రులు అశోకుడే రాజవ్వాలని, అశోకుడి ఆరోగ్యం బాగాలేదు, సుసీమ వచ్చేదాకా అశోకుడిని రాజు చేద్దాం, సుసీమ వచ్చాక అతనికే రాజ్యాధికారం ఇద్దామని సలహా ఇస్తారు. కానీ బిందుసారుడు ఎందుకు ఒప్పుకుంటాడు, ఒప్పుకోలా. దానికి మంత్రులు సరే అన్న, సుసీమ రాజైతే రాజ్యానికి నష్టమని సుసీమను వచ్చేదారిలోనే చంపేస్తారు. సుసీమ చనిపోయడం తెలుసుకున్న రాజకుటుంబం మొత్తం దానికి అశోకుడిని అతని తల్లిని నిందిస్తారు, వాళ్ళని సైనికుల చేత కొట్టిస్తారు. అప్పటిదాకా శాంతంగా ఉన్న అశోకుడు తాను చేయని తప్పుకు తనతో పాటు తన తల్లిని కూడా కొట్టారు అనే కోపంతో మంత్రులతో మాట్లాడి రాజవుతాడు. కానీ రాజకుటుంబకులకి అది నచ్చదు, వాళ్లతో ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటుందని తెలుసుకున్న అశోకుడు ఒక్కరొక్కరిని అందరి తమ్ముళ్ళని చంపేస్తాడు. అక్కడే అశోకుడి క్రూరత్వం మొదలైంది. బికమింగ్ ఎంపరర్ ఫ్రమ్ కింగ్. తన తమ్ముళ్ళందరినీ చంపాక అశోకుడు రాజ్యాన్ని విస్తరించడానికి చూస్తాడు. అదే ప్రాసెస్ లో ఇంకొక ముగ్గురిని పెళ్లి చేసుకుంటాడు. అది ఎలా ఉంటదంటే, సింహాన్ని ఒక జూలో ఉంచి వెజిటేరియన్ ఫుడ్ అలవాటు చేశారు అనుకోండి, దాన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి రక్తం అలవాటు చేశారు, మాంసం అలవాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ అది జూలో ఉండడం అంటే ఉంటదా, ఉండదు. అంటే వెజ్ తీసుకోదు జూలో. ఇక్కడ అశోకుడి విషయంలో కూడా అదే జరిగింది. అక్కడి నుంచి అశోకుడిని చండ శోక అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే అశోకుడు చేసిన పనులు అంత క్రూరంగా ఉండేవి. దానిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా వినండి. ఒకరోజు అశోకుడు తన మంత్రుల మీద అనుమానం వస్తుంది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ హెల్ప్ తో తన రాజు అవ్వగలిగినప్పుడు అదే వాళ్ళ హెల్ప్ తో ఇంకొకటి ఎందుకు రాజు అవ్వలేడని డౌట్ వస్తుంది. దాంతో తనకి రాజుగా హెల్ప్ అవ్వడానికి హెల్ప్ చేసిన మంత్రులందరినీ పిలుస్తాడు, దాదాపు 500 మంది. వాళ్ళందరినీ వాళ్ళకి నచ్చిన ఫ్రూట్ ని తీసుకురండే, అది నేను నాకు నచ్చితే మీకు బహుమానం ఇస్తానని చెప్తాడు. అందరూ తలా ఒక ఫ్రూట్ చేస్తారు, అవేవి నచ్చలేదనే రీజన్ చెప్పి ఆ 500 మంత్రి తలల్ని తానే స్వయంగా నరికేస్తాడు. ఇలా అందరినీ చంపుకుంటూ పోతే రాజు మీద ప్రజలు ఎదురు తిరుగుతారు అని అశోకుని మంత్రి రాధాగుప్తా ఒక ఎగ్జిక్యూషనర్ ని సెలెక్ట్ చేసి అతనితో చంపించమని సలహా ఇస్తాడు. ఆ ఐడియా అశోకుడికి కూడా నచ్చింది. మగధ రాజ్యంలో గరిక అనతన్ని హైర్ చేసుకుంటారు. అతని రిక్వెస్ట్ మీదనే అశోకుడు నరకం అనే ఒక జైలు నిర్మిస్తారు. ఆ జైలు బయట నుంచి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ లోపల రక్తం తప్ప ఏమీ ఉండదు. అంతలా అక్కడ ఉండేవాళ్ళని టార్చర్ చేసేవాడు గరిక. దానివల్ల ఆ తర్వాత అతన్ని చండగరికగా పిలుస్తారు. తర్వాత తన రాజవక ముందు తనని అవమానించిన తన అన్నదమ్ముల భార్యల్ని అశోక హెల్ అనే జైల్లో బంధించి చంపేస్తాడు. కళింగ వార్ అండ్ కన్వర్షన్ టు బుద్ధిజం. మౌర్య ఎంపైర్ దేశంలోని చాలా భాగాలను ఆక్రమించుకున్న బిందుసారుడు కళింగ పైన చాలా సార్లు యుద్ధం చేసినా గెలవలేకపోయాడు. ఎందుకంటే కళింగలోని ప్రజలు వేరే రాజు కింద ఉండడం ఇష్టపడేవాళ్లు కాదు. అక్కడ సైనికులు కూడా చాలా వీరోచితంగా పోరాడేవాళ్లు. కానీ ఇప్పుడు అశోకుడు చాలా రాజ్యాలను కలుపుకుని చక్రవర్తి అయ్యాడు. అలాంటి సమయంలోనే కళింగ తన వంశంలో ఎవరూ గెలవలేదు, సో కళింగని గెలిస్తే నా వంశంలో నేనే గొప్పవాడిని అవుతానని కళింగని ఎప్పటికైనా గెలవాలని జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. కళింగ మీద యుద్ధం ప్రకటించాడు. కళింగ కూడా ధీటుగానే సమాధానం ఇచ్చింది. దాదాపు 1 సంవత్సరం పాటు జరిగిన యుద్ధంలో మొదట కళింగదే పైచేయింది, కానీ అశోకుడి సైన్యం ఎక్కువ. అది కాక చాణక్యుడు తన తాతైన చంద్రగుప్తుడి టైంలో రాసిన అర్ధశాస్త్రం అశోకునికి కళింగ విజయంలో చాలా సహాయపడింది. కళింగ సైన్యం కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది, ఇంకా కళింగ ఓడిపోతుంది అనగా కళింగలో ప్రజలు కూడా యుద్ధం చేస్తారు. కానీ అశోకుడి సైన్యం ముందు నిలబడలేకపోయారు. ఎట్టకేలకు అశోకుడు కళింగని గెలిచాడు. కానీ ఆ యుద్ధంలో
దాదాపు 100,000 మందికి పైగా సైనికులు అండ్ 50,000 వరకు ప్రజలు చనిపోయారు. అక్కడ భూమి సైనికుల రక్తంతో ఎర్రగా మారిపోయింది. గెలిచిన ఆనందం ఎంతోసేపు లేదు, కానీ తను చేసిన తప్పులు తన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఒకరోజు తన మొదటి భార్య అయిన దేవి అశోకుడి దగ్గరికి వచ్చి, మీరు చేసింది తప్పే కానీ ఇప్పుడు దానికి బాధపడి రాజ్యాన్ని ప్రజల్ని పట్టించుకోకపోతే ఇది ఇంకా పెద్ద తప్పు అయింది అని చెప్పడంతో కొన్ని రోజులకి కళింగ వెళ్ళి అక్కడ ప్రజలకు క్షమాపణ చెప్తాడు. అప్పటి వరకు ఒక రాజు క్షమాపణ చెప్పడం చూడలేదు ప్రజలు. అప్పుడు నమ్ముతారు అశోకుడు నిజంగానే మారాడు అని. అప్పటి నుంచి అశోకుడు తన రాజ్యంలో ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా చూసుకున్నాడు. తాను పాటించాలి అనుకున్న సిద్ధాంతాలు బౌద్ధ మతంలోనే ఉండడంతో తాను కూడా బౌద్ధ మతానికి మారిపోయాడు. ఇక్కడి నుంచి తన రాజ్యంలో రోడ్లు వేయించడం, ప్రయాణికులకు ఎండ తగలకుండా చెట్లు నాటించడం, ఆకలేస్తే తినడానికి మామిడికాయలు అండ్ ఫుడ్ దొరికే పాకశాలల్ని నిర్మించడం చేస్తాడు. దాహం వేస్తే తాగడానికి వీలుగా చెరువుల్ని తవ్వించాడు. అశోకుడు మనిషిలా మారాక తన రాజ్యంలో ఏ ఒక్కరూ తినడానికి ఇబ్బంది పడలేదు, కులమత భేదాలు లేవు, అందరినీ సమానంగా చూశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లతో ఒక సామాన్యుల్లాగా మాట్లాడాడు, వాళ్ల బాధల్ని తెలుసుకున్నాడు, వాటికి పరిష్కారమూ చూశాడు. అశోకుడి సమయంలో ప్రతి ఒక్కళ్ళు ధనవంతులయ్యారు. అయితే అశోకుడు బుద్ధిజంలోకి పూర్తిగా మారాక చాలామంది రాజులు రాజ్యం మీద దండెత్తడానికి ట్రై చేశారు, కానీ అశోకుడు మంచివాళ్ళకి మాత్రమే మంచివాడు, చెడ్డవాళ్ళకి ఇంకా చెడ్డవాడే. తాను హింసను వేడినా తన సైన్యాన్ని మాత్రం ఎప్పుడుగా రెడీగానే ఉంచేవాడు. తన రాజ్యంలో బందిబోడు దొంగలందరినీ పట్టుకుని వాళ్ళని కూడా మార్చి వాళ్ళకి దొంగతనం చేయాల్సిన అవసరం లేకుండా చేశాడు. తన కొడుకుల వయసుకు వచ్చినా కూడా వాళ్ళకి రాజ్యం ఇవ్వలేకపోయాడు, ఎందుకంటే వాళ్ళలో ఎవరూ సమర్థులు లేరు. అప్పటికే తన మొదటి ముగ్గురు భార్యలు చనిపోవడంతో నాలుగో భార్య అయిన తిస్సారకకి రాజ్యం అప్పగించాడు. కానీ తిస్సారక అశోకుడి రెండో భార్య కుమారుడైన కునాల మీద మోజుపడింది. కానీ దానికి కునాల ఒప్పుకోకపోవడంతో కునాలని చిత్రహింసలు పెట్టి అతని కళ్ళని పొడిపించింది. అది తెలుసుకున్న అశోకుడు తిస్సారక నుండి రాజ్యాన్ని వెనక్కి తీసుకుని తిస్సారకని మూసేసిన అశోక నరకం జైలుకి మళ్లీ ఓపెన్ చేసి అందులో వేశాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి తన మనవడైన దశరథ మౌర్య వయసుకు రావడంతో అతనికి రాజ్యాన్ని అప్పగించి తను ఇంకా ధ్యానం చేసుకుంటూ కాలం గడిపేశాడు. కానీ ఇక్కడ అశోకుడు జీవితంలో చాలా తప్పులే చేశాడు, కానీ మారిపోయాక చరిత్రలో మంచివాడుగానే మిగిలిపోయాడు. ఎందుకంటే అశోకుడు తన తప్పులన్నీ తెలుసుకున్నాడు, తెలుసుకుని వాటిని సరిదిద్దుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తాం, అంత మాత్రాన మనమేమి చెడ్డవాళ్ళం అయిపోం. అది తప్పు అని తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అది ఎంత త్వరగా తెలుసుకొని అంత త్వరగా సరిదిద్దుకుంటే అశోకుడిలాగానే గొప్పవాళ్ళుగా మిగిలిపోతారు, లేదా చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళుగానే ఉంటారు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అశోకుడు స్టోరీ నచ్చేసే 30K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, 30K లైక్స్ వేసేయండి. అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.